భారీగా పెరగనున్న కరెంటు ఛార్జీలు, 21,550 కోట్ల లోటులో డిస్కంలు, సబ్సిడీని పెంచని ప్రభుత్వం. వివరాలు ఈ వీడియోలో. కొంతకాలంగా విద్యుత్ ఆర్టీసీ ఛార్జీల పెంపు ఖాయమని ప్రచారం సాగుతుంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే వీటిపైన నిర్ణయం తీసుకుంటారని అంచనా వేశారు. అయితే ప్రభుత్వం ఛార్జీల పెంపుపైన నిర్ణయం ప్రకటించలేదు. అదే సమయంలో 2 ఏళ్ల కాలానికి గాను టీఎస్ఆర్సీకి డిస్కంలు సమర్పించిన ఏఆర్ఆర్లే ఛార్జీల పెంపు అంశాన్ని సూచిస్తున్నాయి. ప్రస్తుత వచ్చే ఆర్థిక సంవత్సరాలకు కలిపి డిస్కంలు ఏకంగా 21,550 కోట్ల లోటును కలిగి ఉన్నాయి. 2021-22 సంబంధించి ఏఆర్ఆర్ 45,618 కోట్లు కాగా 2022-23 గాను 5,30,053 కోట్లుగా పేర్కొన్నాయి. డిస్కంలకు వచ్చే ఆదాయం 2021-22 29,343 కోట్లు, 2022-23 36,474 కోట్లుగా తెలిపాయి. ఇక ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 2021-22 5,652 కోట్లు, 2022-23 5,652 కోట్లని వెల్లడించాయి. దీంతో 2021-22 డిస్కంల లోటు 10,623 కోట్లు, 2022-23 10,927 కోట్లుగా వివరించాయి. దీనికి తోడు 2019-20 ఆర్థిక సంవత్సరం కింద వాస్తవిక వ్యయం కూడా 1,000 కోట్లలోనే ఉండనుంది. ఆదాయం వచ్చే వర్గాలపైనే కరెంటు ఛార్జీల పెంపు భారం ఉంటుందని ఎన్నాళ్లుగా ప్రభుత్వం చెప్తున్నా ఏ విధంగా ఈ పెంపుదల ఉంటుందనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. అయితే ప్రభుత్వం ఏ మేరకు సహాయం చేసినా డిస్కంలు బతికి బట్ట కట్టాలంటే మాత్రం కరెంటు ఛార్జీల మోత మోగక తప్పని పరిస్థితి నెలకొంది. సాధారణంగా దేశంలో ఏ డిస్కంలు ఏఆర్ఆర్లు సమర్పించినా వాటిలో అంతర్భాగంగా టారిఫ్ ప్రతిపాదనలు ఉంటాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ సంప్రదాయం మారింది. ఏఆర్ఆర్ దాఖలు చేశాక బహిరంగ నోటీసు ఇచ్చే క్రమంలో టారిఫ్ ప్రతిపాదనలు ఈఎస్ఈఆర్కి చేరుతున్నాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇక 2 ఏళ్లలో సబ్సిడీ ఎంత ఇవ్వనున్నది ముందే ప్రభుత్వం డిస్కంలకు ఎందుకు చెప్పిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం సబ్సిడీని ముందే ప్రకటించడంతో 2 ఏళ్ల లోటును 21,550 కోట్లుగా డిస్కంలు ఏఆర్ఆర్లో పేర్కొన్నాయి. 2019-20 ట్రూఅప్ ఛార్జీలు కూడా 1,000 కోట్లలో ఉండటంతో ఈ మొత్తం భారాన్ని నేరుగా ప్రజలపైనే వేయక తప్పదా? కొంతమేర ప్రభుత్వం సర్దుబాటు చేస్తుందా అనేది ఇప్పుడు సందేహంగా మారుతుంది. కరెంటు ఛార్జీలు పెంచుతామని 2 ఏళ్ల కిందటే సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటన చేశారు. ఈ ప్రతిపాదనను సమర్పించేలోపు కరోనా ముంచుకురావడంతో పక్కన పెట్టేశారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశంలో కూడా ఇదే విషయాన్ని సీఎం పునరుద్ఘాటించారు. వాస్తవానికి పరిస్థితులపై ప్రజాభిప్రాయ సేకరణ, ప్రభావ వర్గాల నుంచి అభ్యంతరాలు సేకరించాకే నిర్ధారిస్తామని టీఎస్ఈఆర్సీ చైర్మన్ టి శ్రీ రంగారావు స్పష్టం చేశారు. టారిఫ్ ప్రతిపాదనను సమర్పించాలని డిస్కంలను కోరుతూ లేఖ రాస్తామని, నిర్ణీత వ్యవధిలోగా సమర్పిస్తే టారిఫ్ ఉత్తర్వులను 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెస్తామని ప్రకటించారు. ఒకవేళ టారిఫ్ ప్రతిపాదన సమర్పించకపోతే ఏం చేయాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.